దానికి మిర్యాలగూడ సభను విజయవంతం చేసినటువంటి బీసీ ప్రజలందరికీ అలాగే ఓసీ పేద వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు నిన్న ఒక విషయం బయటికి వచ్చింది తడకమల్ల విలేజ్ కుసుమ సుదర్శన్ రెడ్డి బీసీ మీటింగ్ కు పోతారా అని సైదుల గౌడు రేణుక అనేటువంటి దంపతులను చితకబాదిందంట అలాగే కాంపెల్లి గూడెంలో బొడ్రాయి దగ్గర గుండాల నేసుకపోయి బీసీలు ఒక్కడు మీటింగ్ కు పోయినా సంపేస్తామని అర్ధరాత్రి పూట హల్చల్ చేసినట ఓ 37 మందిని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు ఇన్ని చేసినా కూడా ప్రజలు ఆగలే వచ్చారు ఎవడైతే మేము బాజప్త బీసీ మీటింగే పెట్టుకోవాలనుకున్నాం బీసీల హక్కులు మాట్లాడాలనుకున్నాం కానీ ఈ చిల్లర వ్యవహారాలు చేసి బీసీల మీద దాడులు చేసి సైదుల గౌడు రేణుక మీద దాడి చేసి ఈ రకమైనటువంటి ఇగో ఇది నెంబర్ ఇస్తా తీసుకో ఈ రకంగా దుర్మార్గంగా దాడులు చేసిన ఒక్కర్ని కూడా వదిలిపెట్టం బీసీల తెరువస్తే ఆ రోజు సభకు పోయేకంటే ముందే నాకు మనవలు స్లిప్ ఇచ్చిరు ఇగో ఈడ ఇట్లా చేసిరు ఈడ ఇట్లా చేసిరు ఈడ ఇట్లా చేసిరు ఇక్కడ ఏమేం జరిగింది మీదేం పోతుందా బీసీల సభ పెట్టుకుంటే మీదేం పోతుంది ఇగో రాలే చూడు ఇట్లా ఇంకా ఎనకటి కాలం లెక్క ఇంకా బెదిరిస్తాం ఊర్ల పొంటి ఇంకా డామినేట్ చేస్తాం అని అంటే రియాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంటది రాలేదని చెప్పు రియాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంటది ఇక్కడ గతంలో లాగా లేరు బీసీలు బీసీల్లో సమూలమైన మార్పు వచ్చింది ఇలా నేనాడ సభలో మాట్లాడిన తర్వాత బీసీ నాయకత్వం అంతా ఎస్ బీసీలమంత ఒక్కటి కావాలనేటువంటి నిర్ణయానికి రావడంతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాని ఫిక్స్ చేయాలి ఈడబ్ల్యూఎస్లో పేద రెడ్లకు పేద వెలమలకు పేద బ్రాహ్మణులకు పేద కోమటోళ్ళకు దక్కాల్సిన రిజర్వేషన్లు దొంగతరంగా ఎత్తుకపోయి వాళ్ళు కాంపిటీషన్లోకి వస్తూ ఉన్నారు 50 ఎకరాలు బున్న భూస్వాములు అని చెప్పి చెప్పడం 100% అది అదే జరిగింది బలిసినోడికి పోతే ఎట్లా పేదోనికి రావాలి ఆ రిజర్వేషన్ కూడా ఇవి ఒకవైపు మిర్యాలగూడ సభ మీ అందరు చూసారు ఒక మిర్యాలగూడనే కాదు చాలా సభలు పెట్టబోతా ఉన్నాం నాకు చాలా మంది మిత్రులు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అన్న ఇక్కడ పెడదాం అన్న అక్కడ పెడదాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుకుంటూ ముంగడి పోదాం బీసీ రాజకీయ చైతన్య వేదిక నాయకులను సంప్రదించి అలాగే బీసీ జేఏసీ నాయకులను సంప్రదించి మనం ముందుకు పోవాల్సి ఉంటుంది పెట్టిండా హలో అమ్మ రేణుక అమ్మ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా ఎవరు దాడి చేసిరమ్మా మీ మీద నాకు వర్కర్లు రాక లోపల క్లీన్ చేయలేదు సార్ నైట్ 11 గంటల నచ్చింది ఓకేలేక క్లీన్ చేయలేదు అయితే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ముందల దిగిపోతారు ముందల గడుపుకొని వెళ్ళిపోతారు లోపలికి అసలు ఏ పని ఉండదు అయితే నిన్న ఏం చేసిన మొన్న కావాలని వచ్చిండు టిఫిన్ పెట్టుకుండు ముందల తిన్నాడు తిని మళ్ళీ లోపల పోయి నిలబడి కావాలని రిటర్న్ వచ్చేటప్పుడు అరే ఏం మెయింటైన్ చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నారా అన్నాడు
బాగుంది అని అసలు నీకు మాట్లాడండి రావట్లేదు నువ్వు పద్ధతి కాదు ఆడపిల్లతో అట్లా కాదు మాట్లాడేదని ఆయన అన్నాడు అరే లంజోసని అమ్మని పిల్లలు లేదు అసలు నువ్వేంద్రా అని గొంతు పట్టిండు పొయ్యే కూడా ఎందుకు మరి ఆయనకు అంత కక్ష ఎందుకు ఆయనకు అంత కక్ష ఎందుకు మరి ఆయనకు ఆయన గతంలో ఒకసారి కూడా అంతే వచ్చింది సార్ ఆయనకి ఏంటంటే ఇల్లు ఏంది అసలు ఇంత మంది ఇంటికి వస్తారు ఇది ఏంది అని ఆయన కావాలనే వచ్చింది సార్ కారణం అనేది లేదాడ కావాలని వచ్చే చేసిండు చేసి నువ్వుకైతే ఇల్లు కలబడ ఎనకాయ ఎనుపుతాయి ఉంటది కదా అక్కడ గట్టి గుద్దుకుంది అందుకే మీరు రాలేకపోయారు క్లీన్ కాదమ్మా ఇప్పుడు నీ నీ ఇంట్లో బాత్రూమ్ బాగాలేకపోతే వచ్చి కడుగుతారా అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే నేను నన్నగా సారీ రిసంగతి సార్ అని నేను అన్నా అంటే నువ్వు అసలు మందు బంద్ చేయాలన్నాడు మందు బంద్ చేయాలని మందు బంద్ చేస్తారు నాకు మందు సమస్య కాదు నాకు నచ్చేదే ఈ నాలుగు రోజులు కనీసం నా ఇల్లు ఏంది బెల్ట్ షాపులు పెడతారా మీరు అట్లా పెట్టకూడదుగా అమ్మా అది పెట్టుకుని పెట్టిన సారీ అన్నిటినీ నడుస్తున్న రెస్టారెంట్లు లేదు లేదు అట్లా పెట్టకూడదమ్మా తప్పు అది సరే బంద్ చేస్తాను సార్ నేను అది కూడా అట్లా పెట్టకూడదు తప్పు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఈ ఇటువంటి ఏది దాబాలలో ఇక్కడిక్కడ పెట్టి ఆ మద్యం అమ్మడం తప్పది నేరము ఇంకొక విషయము మీ సైదుల్ గారు ఉన్నారా ఇవ్వమ్మా సైదుల్ గారికి అది అట్లా చేయకూడదమ్మా తప్పు అట్లా అమ్మకూడదు అట్లా అమ్మకూడదు తప్పు అది నాకు తెలుసులే అమ్మా మీరు మీరు ఏ మీటింగ్కు పోదాం అనుకుంటే ఎందుకు వచ్చి కొట్టిరు అనేది నాకు తెలుసులే కానీ కావాలనే వచ్చి కొట్టిరు అందుకే కదా మీరు మీటింగ్కు రాంది సరే సరే ఓకేలే అమ్మా నేను మాట్లాడతలే వాళ్ళు ఈయనే లీడర్ సైదులు ఈయన అందరికి చెప్పు వస్తే ఈయన మీద దాడి చేసిండు అట్లా అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అది 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 కథ వెనకాల కథ కావాలని పంచాయతీ పెట్టు ఏదో ఒకటి అట్లా గెలిపించుకోవాలి సరే ఏదేమైనప్పటికి కూడా బీసీ ప్రజలారా ఎక్కడ మీ మీద దాడులు జరిగినా ఎక్కడ ఏం చేసినా ఒట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఊరుకోం కూడా క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084 క్యూన్యూస్ @gmail.com కు మెయిల్ చేయండి లైక్ చేయండి.